బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. రికార్డు రూమ్ లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. పక్కనే 30 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్న ఐసోలేషన్ వార్డు ఉండటంతో అప్రమత్తమయ్యారు అధికారులు. సిబ్బంది సాయంతో కోవిడ్ బాధితుల్ని వేరే వార్డుకు తరలించారు. అగ్నిమాపక శాఖ కార్యాలయం ఆసుపత్రి ఎదురుగా ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే సిబ్బంది ఇక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎస్పీ సత్య యేసుబాబు. ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాము అన్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అధికారులు తక్షణమే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు ఆయన. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. మంటలు ఆర్పడంతో పెద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద ఎస్పీ సత్య యేసుబాబు గారు ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? కోవిడ్ పేషెంట్లు ఎంతమంది ఎక్కడ షిఫ్ట్ చేశారు? ఇక్కడ సుమారు 12 గంటల టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఐడి వార్డుకి సంబంధించి ఆ వార్డులో 24 మెంబర్స్ కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. రికార్డ్ రూమ్లోంచి పొగ రావటం గమనించి అక్కడ ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్, నర్సెస్ అందరూ కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన వెంటనే ఇక్కడికి అధికారులు, సిబ్బంది అంతా కూడా చేరుకుని ఆ వార్డులో ఉన్నటువంటి ఈ పేషెంట్ అందరినీ కూడా ఫస్ట్ వేరే వార్డ్స్కి షిఫ్ట్ చేసుకుని 24 మెంబర్స్ని షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వెంటిలేటర్స్ని, కేస్ షీట్స్ని కూడా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా కంటిన్యూటీ వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ ఏదైతే ఫైర్ సోర్స్ ఆఫ్ ఆరిజిన్ ఉందో ఆ సోర్స్ ఆఫ్ ఆరిజిన్ని కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేసి అవన్నీ కూడా మనము సెట్ చేయడం జరుగుతుంది. అది ఇందులో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ ప్రవీణ్తో పాటు ఎస్పీఐ, దాదాపు పోలీసు యంత్రాంగం అంతా ఇక్కడ ఉందని చెప్పవచ్చు. ప్రమాదం జరిగి తెలుసుకున్న వెంటనే మొత్తం ఒకటవటం ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఏదైతే మనం చూస్తున్నామో కోవిడ్ పేషెంట్లు 24 మందిని ఇక్కడి నుండి వేరువేరు వార్డులకు తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న రికార్డు రూమ్లో మంటలను ఇంకా పోలీసులు అదుపు చేస్తున్న పరిస్థితి. వైపు స్పెషల్ పార్టీ పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా మంటలు ఆర్పే పనిలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. దాదాపుగా రికార్డు పేషెంట్కి సంబంధించిన ప్రతి రికార్డు ఇక్కడ భద్రపరుస్తామని చెప్తాం. ప్రస్తుతం ఈ రికార్డు మొత్తం తీసేస్తే కానీ పోలీసులు ఒక అంచనాకు రావడం చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతుందో పొగ పెద్ద మొత్తంలో వస్తుందని, పొగ మొత్తం పేపర్లో ఏదైతే రికార్డులు మొత్తం బయటికి తీసిన తర్వాతే ఇక్కడి నుంచి కదలాలని కూడా ఎస్పీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయినప్పటికీ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. సమీపంలోనే కోవిడ్ సంబంధించిన పేషెంట్ 24 మంది ఉండడం, వారిని పుట్టాబుట్టిన ఇక్కడి నుండి తరలించడంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పింది, ఊపిరి ఆడగిన పరిస్థితి ఉండేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉందో ఇక్కడ పేషెంట్లకు అందరికీ ఎవరైతే ఉందో ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ అందించే విధంగా వేరే వార్డులకు షిఫ్ట్ చేసినట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి. కేవలం శ్రీనివాస్ ఎన్టీవీ అనంతపురం.